రారుండే వేడికి చూద్దాం ఆడే ఫంక్షన్లో. చలపతిరావు గారు ఆడోళ్ళు ఆరోగ్యానికి హానికరం కాదు కానీ అనేదో సంథింగ్ అన్నారు. అది మీకు అది తెలియదు, మనకి కరెక్ట్గా సౌండ్ వినిపించలేదా, లేకపోతే అక్కడేదో సంథింగ్ ఇష్యూ అయిపోయింది. అది ఎలా జరిగింది అసలు, ఏంటి దాని గురించి? ఆ రోజు ఆయన మాట అనడం, దారుణమైన మాట అనడం. ఇప్పుడు ఏంటంటే స్టేజ్ మీద మాకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వెన్ యూఆర్ హోస్టింగ్ ది షో చాలా ఉంటాయి టెక్నికాలిటీస్. మాకు ఒక షోలో లోపల పీసీఆర్ అంటే పోస్ట్ కంట్రోల్ రూమ్లో డైరెక్టర్ మాకు కొన్ని చెప్తుంటాడు. మాకు ఇయర్ ఫోన్ ఉంటుంది, చేతిలో ఒక మైక్ ఉంటుంది, మాకు ఒకటే చెవు పని చేస్తుంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి ఆయన ఫీడ్ ఇస్తుంటాడు. ఇప్పుడు అంటే యాంకరింగ్లో కొన్ని చేయొద్దు అని ఉంటుంది అనమాట. ఎవరైనా గెస్ట్ ఏదైనా మాట్లాడినప్పుడు ఏమన్నారు అని అడగం, అదే అల్లుకో వెళ్ళిపోవాలి ముందుకి. అన్నపూర్ణ స్టూడియో 7 acres అది వెరీ బ్యాడ్ సౌండ్ సిస్టమ్, అకౌస్టిక్స్ వెరీ బ్యాడ్, అంటే రీసౌండ్ వస్తుంది అనమాట మాకు సౌండ్. అక్కడ ఆయన ఏదో చెప్పంగానే ఏదో పంచి పడ్డది మా లేడీ యాంకర్కి, పంచి చేశారని చెప్పి అందరు అరిచేసరికి సూపర్ సార్ భలే చెప్పారు, ఎందుకంటే సార్ ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి వినబడలేదు కాబట్టి మాట అనలేదు. సో అది సూపర్ అనేది వినకుండా అన్నాను నేను. ఈ మాట అవతల వైపు నేనున్న అరే ఏం కవరింగ్ చేస్తున్నారా, మామూలుగా చేయరా అని నాకే, బట్ జరిగింది ఇది. ఓకే జరిగింది ఇది, అది నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. దాని తర్వాత నేను సారీ కూడా చెప్పలేదు ఎవరికి, సారీ చెప్పండి. సారీ చెప్తే నేను మా అమ్మని అవమానించినట్టు అయితే, ఎందుకంటే ఒక మహిళ మీద మీరు అన్న మాటకి నేను సూపర్ అన్నాను, అది అనుకోకుండా వచ్చిన పదం కాబట్టి నేను నా ఆన్సర్ ఇదే, నేను చచ్చే వరకు ఇదే చెప్తాను. అది మీ ఇష్టం, ఇంకెట్లా ఆలోచిస్తారో మీ ఇష్టం. హలో, నేను మీ మెహరీన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. Please subscribe to Friday Poster.